కళ్యాణ్ ఇంకా పూర్తి స్థాయి స్ట్రాటజీతో ఎన్నికల ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్లు కనిపించట్లేదు. పొత్తులు అయితే ప్రకటించారు, కానీ పొత్తుల తర్వాత జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఎదుర్కొంటున్నటువంటి పరిణామాలను అయితే ఆయన ఇంతవరకు చక్కదిద్దుకోలేకపోతున్నారు. మొదటిగా ఇల్లు చక్కదిద్దుకుని తర్వాత ఊరిని చక్కదిద్దాలనేటువంటి ఒక సామెత ఉంటుంది. అయితే ఇంటిని చక్కదిద్దుకునే దాంట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొన్ని కోవర్ట్ రాజకీయాలు ఎదుర్కొంటున్నారు అని, అదేవిధంగా ఇంటిని చక్కదిద్దుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మాత్రం తెలుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి సమయం దగ్గర పడుతుంది. ఇంకొక దాదాపు 151 రోజుల్లో ఎన్నికల సరళి ప్రారంభమైన తర్వాత అప్పటికప్పుడు, అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పోటీకి సిద్ధమవుతున్నారు, అది కూడా టీడీపీతో పాటు కలిసి ఇప్పటికే పొత్తులు ప్రకటించారు. కార్యాచరణ అంతా కూడా ఉమ్మడి కార్యాచరణ నడుస్తుంది. ఆల్రెడీ మేనిఫెస్టో కమిటీని కూడా వేశారు, టీడీపీ జనసేన మేనిఫెస్టో కమిటీని వేశారు, టీడీపీ జనసేన పొత్తుల కార్యాచరణకు సంబంధించినటువంటి కమిటీని కూడా వేశారు. అయితే ఈ కమిటీలన్నిటి కూడా క్రమంగా ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే వేదిక మీద రాబోతున్నారని చెప్పంటూ కూడా చెప్తున్నారు. అది విశాఖ నుంచి కూడా ఒకే వేదిక మీదకి రాబోతున్నారు. పూర్తి స్థాయి రాజకీయ, అంటే 2024 ఎన్నికల సంబంధించినటువంటి భౌతికమైన మొత్తం కూడా అక్కడే ప్రకటించబోతున్నారు అనేది మొత్తం నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి వెంటాడుతున్నటువంటి మైనస్లు కొంత కోవట్లు, టీడీపీతో పాటు కలిసి పనిచేయడానికి ఇష్టపడినటువంటి జనసేన ఉన్నటువంటి మంది కొంతమంది కోవట్లు, చంద్రబాబు అంటే టీడీపీ కన్నా వైసీపీకే ఎక్కువ ప్రయారిటీని ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి కొంతమంది కోవట్లు. ఈ కోవట్లు రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే గుర్తించుంటారా? గుర్తిస్తే కనుక 2024 ఎన్నికల నాటికి వీళ్ళ మీద చర్యలు ఉంటాయా లేవనేది ఒక అంశం. అయితే కనుక ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పొత్తుల్ని యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అమితంగా ప్రేమించి గౌరవించే వాళ్ళు, అవసరమైతే జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం పెట్టేవాళ్ళు టీడీపీతో పాటు పొత్తు అంటే ఎందుకని ముందుకు రాలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాట మీద గౌరవం లేదా, లేదంటే కనుక ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇదొక ఈ పొత్తుల తర్వాత ఓ పక్క నుంచేమో కమ్మకాపు కులాలు రెచ్చగొట్టు వదిలేసినటువంటి అధికార పార్టీ, ఈ కమ్మకాపు కులాలు రెచ్చగొట్టేస్తున్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇవన్నీ కూడా ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్రణాళిక రెడీ చేసుకోబోతున్నారు? పక్క నుంచి టీడీపీతో కలిసి పొత్తు ఓకే, పోటీ ఓకే, కానీ ఇల్లు చక్కదిద్దుకోవడంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మైనస్లు, త్వరగానే చక్కదిద్దుకుంటారా లేదా అనేది అని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓ చర్చగా మొదలైంది. ఎందుకంటే జనసేనలో ఉన్నటువంటి చాలామంది కూడా టీడీపీని ఎందుకు టీడీపీతో పొత్తు అంటే ఎందుకు రాలేకపోతున్నారు, కానీ వైసీపీతో అంటే మాత్రం ఎందుకు వెళ్తున్నారు, అంటే వాళ్ళ భావజాలం అంతా కూడా వైసీపీ భావజాలమా, అంటే కేవలం కులం కోసమో, అంటే ఆయన ముఖ్యమంత్రిగా చూడటానికి, ఆయన కులంలో ఆయన నాయకుడిగా ఎదగాలని కోరుకోవటానికి వారికి ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారితో పాటు టీడీపీతో పాటు పొత్తు అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేది మాత్రం అర్థం కానటువంటి ప్రశ్న. పోతేనంటే వీళ్ళందరూ వైసీపీలో, అంటే జనసేన ఉన్నటువంటి వైసీపీ కోవట్లా, లేదు అంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని నిజంగానే అభిమానించేవాళ్ళ, బయట మాటలు చూస్తేనేమో ప్రాణం పెట్టేసేటువంటి పరిస్థితుల్లో ఉంది, జనసేన కోసం ఎక్కడిదాకా వెళ్తాం, పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేస్తాం అంటున్నారు. కానీ ఆ మధ్యకాలంలో మనం విచిత్రమైన సంఘటనలు కూడా కొన్ని చూసాము. పవనన్న మా దేవుడు, పవనన్న కోసం ప్రాణం ఇస్తాం, జగనన్న ఓటేస్తామని. సో కాపుల్లో ఉన్నటువంటి కులపరంగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు, సినిమాలను ఆదరిస్తున్నారు తప్ప ఓటు వచ్చేపాటి జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయట్లేదు. కానీ పొత్తులు పెట్టుకున్న తర్వాత కూడా, టీడీపీతో పాటు పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా పోటీ చేసేటువంటి కాన్స్టిట్యున్సీలో ఓట్లన్నీ వైసీపీకే వేస్తారా, జనసేనకే వేస్తారా? ఎందుకంటే ఇక్కడ కమ్మకాపు అనే దాని మీద కొంత అధికార పార్టీ కొంత రెచ్చగొట్టు వదిలేసింది కాబట్టి యువత అంతా కూడా లేదు అంటే కనుక స్వతహాగానే ఇళ్లలో ఉన్నటువంటి వైసీపీ డిఎన్ఏనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన డిఎన్ఏనా అని ఏది అర్థం కానటువంటి పరిస్థితి. సో జనసేనలో ఉన్నటువంటి కోవట్లకి త్వరగా స్వస్తి పలకాలి, ఇల్లుతో త్వరగా చక్కదిద్దుకుని 2024 ఎన్నికలకి సమయుక్తం అయితే బాగుంటుందనేది అనుకుంటున్నారు. పోతే పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ, అసలు జనసైనికులు, జెండా పట్టుకున్నటువంటి జనసైనికులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారా అనేది కూడా
ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఓటైపోతే కంపల్సరీగా తీసుకెళ్లి ఆ ఓటును వైసీపీకి వేస్తారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పొత్తుల్లో పెట్టుకుని రేపొద్దున పోటీ చేసిన తర్వాత ఎవరైతే ఆహావోహ అనేటువంటి జనసైనికులు ఉన్నారో ఓట్లు లేకపోతే రేపొద్దున జనసేన పరిస్థితి ఏంటి? టీడీపీ ఓట్లు మాత్రమే పొత్తుల్లో భాగంగా టీడీపీ ఓట్లు మాత్రమే పడి జనసైనికులు ఓట్లు పడకపోతే పరిస్థితి ఏంటి? పక్క నుంచి టీడీపీ యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఈ పొత్తులని జనసేనలో ఉన్నటువంటి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనే దాని మీద ఒక స్పష్టంగా చెప్పాలి అంటే కనుక వాళ్ళల్లో వైసీపీ డిఎన్ఏ ఉంది కాబట్టి టీడీపీని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రేపొద్దున రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కాబోతున్నటువంటి పరిస్థితులు, మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇల్లు నుంచి చక్కదిద్దుకుంటారా అనే దాని మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి.